మా అమ్మ తిన్న అన్నం ఈ శరీరం అయింది మా అమ్మ తీసిన ఊపిరి ఈ శరీరం కూడా తీసుకుంది మా అమ్మ మాంసమే ఈ శరీరం అనకు మాంసమైంది మా అమ్మ శరీరంలో గుండె ఎలా ఉంటుందో అలాగే మా అమ్మ కడుపులో ఇది ఉంది మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చింది మా అమ్మ శరీరం వెళ్ళిపోయింది మా అమ్మ శరీరంలోంచి వచ్చిన ఈ శరీరం తిరుగుతోంది ఇది మా అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు ఆ అమ్మ శరీరంలోంచి పుట్టి పైకొచ్చి ఇంకా ఇది తిరుగుతోంది ఆ అమ్మ వెళ్ళిపోయింది ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మాత్రం పోయేది కాదు అది మాతృకా ఈ ఊపిరికి ప్రారంభం ఆవిడ ఊపిరి ఇక్కడ అన్నం తినడానికి మొదలు ఆవిడ తిన్న అన్నం ఈ శరీరం బయట తినడానికి మొదలు ఆవిడ కడుపులో ఆవిడ మాంసం ఈ శరీరానికి మాంసం ఆవిడ సప్తధాతువులు ఈ శరీరానికి సప్తధాతువులు ఆవిడ తయారు చేసి తనలోనే ఉన్న ఒక అవయవాన్ని బయటికి వదిలిపెట్టేసినట్టు బల్లి తోకను వదిలేసి తిరిగినట్టు ఆమె నన్ను బయటికి వదిలి తాను తిరిగింది తాను వెళ్ళిపోయింది నన్ను వదిలిపెట్టింది ఇప్పుడు ఇది ఎవరు మా అమ్మ శేషం మాతృకాం అది నువ్వు కాదంటే వదిలే సత్యం కాదు అసలు నువ్వు ఉన్నావంటే అమ్మే ఆ అమ్మ లేని నాడు నువ్వు లేవు అసలు ఆ మూలం అమ్మే అంత గొప్పదు సుమా అమ్మ అటువంటి అమ్మకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటావు ఎవరికైనా లోకల్లో థ్యాంక్స్ చెప్పచ్చు అయ్యా ఇంత ఉపకారం చేశారు థ్యాంక్స్ అండి అంటావు అసలు లోపల తయారవుతున్నప్పుడు దీన్ని చూస్తే హడిలిపోతారు కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో తయారవుతున్నప్పుడు ఇది అలాగే ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది అలాంటిదోటి లోపల ఉందంటే చాలామంది భయపడతారు జాతి గొప్పతనం ఏమిటంటే ఎక్కడైనా సరే స్త్రీ తన ప్రాణం పోయినా మాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చి అటువంటి ఎముకల గూడొకటి అస్థిపంజరం ఒకటి లోపల తయారవుతోందని తెలిసిన పరమ ప్రేమతో కాపాడి తాను తిందామన్నా తినకుండా నోరు కట్టుకుని పిండం పెరగడం కోసం త్యాగం చేసింది తన ఊపిరిని పిండానికి ఇచ్చింది తన అన్నం తిన్న సారం పిండానికి ఇచ్చింది తనలో ఉన్న సప్తధాతువులు పిండానికి ఇచ్చింది వాడు ఊపిరి పోసుకున్న తర్వాత వాణ్ణి బయటికి తోసింది బయటికి తోసి వాణ్ణి వేరు శరీరంగా చూపించింది కానీ అసలు నిజానికి అవన్నీ ఎవరి శరీరంలోవి అమ్మ శరీరంలో కాబట్టి ఈ శరీరం ఏది మా అమ్మ శరీరంలో ముక్క పెరిగి పెద్దదైంది ఆ అసలు శరీరం వెళ్ళిపోయింది అందులో పెరిగిన ఈ శరీరం మాత్రం బయట తిరుగుతోంది ఇది ఏది చేసినా ఎవరి వల్ల చేసింది ఆవిడ వల్ల చేసింది ఆవిడ దీన్ని లోపల పెంచి ఉండి ఉండకపోతే ఆవిడ వద్దు అని ఉండి ఉంటే ఇవాళ ఈ శరీరం ఉందా అసలు దీంట్లో ఏదైనా చేశాను అనేటప్పటికి ఎలా అరిచిందో ఎక్కడో అంబా అని అరిచింది అవుదూడ ఎంత సంతోషించిందో పరదేవత అది మాతృకా